వెల్కమ్ టు ప్రైమ్9 న్యూస్ స్పెషల్ అనాలిసిస్. నేను రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిగా చెప్పుకున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు ఏం కాబోతోంది? ఎస్పెషల్లీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు తొలగించము, తర్వాత వచ్చేసి వాలంటీర్లకి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి చెప్పినప్పుడు కూడా ఇంకా వాళ్ళని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాలంటీర్లంతా కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా తెలిసినటువంటి విషయమే. అసలు వాలంటీర్లు గతంలో చేసినటువంటి సేవలేంటి? గతంలో పౌరుల సేవలను, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం కోసం వాలంటీర్ వ్యవస్థని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చారు. ఇందులో దాదాపుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 266,000 మంది వాలంటీర్లు నియమించుకున్నారు. ఒక్కొక్కరికి 5,000 రూపాయల వేతనం ఇచ్చారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కొక్క వాలంటీర్లకి 50 ఇళ్ళు, అలాగే వార్డు అంటే నగర పట్టణ ప్రాంతాల్లో అయితే ఒక్కొక్క వాలంటీర్కి 100 ఇళ్లను వాళ్ళకి కేటాయించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే వాళ్ళు గతంలో చేసినటువంటి సేవలేంటి? సరే, వాళ్ళు చేసినటువంటి సేవలు పక్కన పెడితే వాళ్ళు చేసినటువంటి సేవల విషయాన్ని మనం కానీ చూసుకుంటే, ఎస్పెషల్గా 50 ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వాట్సాప్ గ్రూప్ ద్వారా తెప్పించుకోవడం, ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం చేశారు ఆ గ్రూపులో. ఆ గ్రూపులో ఉన్నటువంటి ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరి పక్షాన్ని నిలబడుతూ ఉండబోతున్నారు అనేటువంటి వివరాలను కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ విషయాన్ని మనం పక్కన పెడితే ప్రస్తుతానికి వాలంటీర్లకు సంబంధించినటువంటి విషయంలో కూటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకునింది. ఏంటంటే వాళ్ళు తీసుకోవాలా వద్దా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే వాలంటీర్ల స్థానంలో వాట్సాప్ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది కూటమి. ఈ నెలాఖరికల్లా కూడా వాట్సాప్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. సో ఈ వాట్సాప్ సేవలు ఏమేమి ఉన్నాయంటే, దాదాపు 100 వాట్సాప్ సేవల్ని, పౌర సేవల్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది. ఈ వాట్సాప్ ద్వారా గతంలో వాలంటీర్లు ఏవైతే అందించినటువంటి సేవలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా వాట్సాప్ ద్వారా అందించబోతున్నారు. అంటే గతంలో 5,000 రూపాయల నుంచి చేసుకున్నది ఇప్పుడు మెటాతో ఒప్పందం ద్వారా పైసా ఖర్చు లేకుండా ప్రస్తుతానికి ఆ సేవలు అందించే విధంగా కుటుంబ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాలంటీర్ల స్థానంలో వాట్సాప్ రాబోతోంది, వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందబోతున్నాయి. గతంలో వాలంటీర్లు ఏ విధమైనటువంటి సేవలు అందించారో అలాంటి సేవలన్నీ కూడా వాట్సాప్ ద్వారా అందించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో వాలంటీర్లు అందించినటువంటి పౌర సేవలతో పాటు మరికొన్ని అదనంగా కొన్ని సేవలు కూడా ఈ వాట్సాప్ ద్వారా అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే సచివాలయాలు కావచ్చు, అలాగే పట్టణ ప్రాంతాలు నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డు సెక్రటరియట్స్ కావచ్చు, సో వీటి రెండింటిలో కూడా అప్పట్లో మొత్తం 39 శాఖలు ఉంటాయి. ఈ 39 విభాగాలకు సంబంధించి దాదాపు 350కి పైగా సేవలు గతంలో వాలంటీర్లు అందించేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ సేవలన్నింటినీ కూడా సమీకృతం చేసి అంటే ఏకీకృతం చేసి ప్రస్తుతానికి వాటన్నింటినీ కూడా వాట్సాప్ ద్వారా అందించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఒక గంటలో దాదాపు 10 లక్షల వరకు కూడా అలర్ట్లను ఇవ్వగలిగే సామర్థ్యంతో మెటాతోటి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ట్రావెలింగ్ సమాచారం, అంటే పౌరులు తమకు వెళ్ళేటటువంటి ఏదైతే సమస్యలు ఉన్నా, ఒకవేళ ఎవరైనా ఇక్కడ నుంచి టూర్కి బయటకు వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నా సరే వాటికి సంబంధించి వెంటనే ప్రభుత్వానికి ఒక్క వాట్సాప్ ద్వారా అందించే విధంగా కూడా ఈ పౌర సేవలు అనేవి వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రధానమైనటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి దర్శనం కావచ్చు, అంతేకాకుండా వసతికి సంబంధించినటువంటి వివరాలు, చివరికి అక్కడ ఉండేటటువంటి సేవలు అంటే దేవాలయాల దర్శనానికి సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్ కూడా ఈ వాట్సాప్ ద్వారా చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవడం, రేషన్కి సంబంధించినటువంటి పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందా లేదా అనేటువంటి వివరాలు, వీటితో పాటు రేషన్ పంపిణీ తీరుతెన్నులతో పాటు మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకునే విధంగా ఈ వాట్సాప్ అనేది అందుబాటులోకి తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. దీంతోపాటు నగరపాలక సంస్థలు అలాగే ముఖ్యంగా ఉన్నటువంటి మున్సిపాలిటీస్తో పాటు కార్పొరేషన్స్లో ఏవైతే పన్నులు చెల్లిస్తూ ఉంటారో, సో ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్సెస్ చెల్లించడం కావచ్చు, అంతేకాకుండా కొంతమంది వాణిజ్యపరమైనటువంటి లైసెన్సులు తీసుకోవడం కావచ్చు, సో ఇవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అందించేటటువంటి సేవలన్నింటినీ కూడా ఈ వాట్సాప్ ద్వారా అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరొక రిజిస్ట్రేషన్ సంబంధించి, అంటే ఏదైనా మనం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రార్ ఆఫీస్కి పోవాలి, సో రిజిస్ట్రార్
సెన్సార్ ఆఫీస్కి వెళ్లకుండా వాట్సాప్ ద్వారా వాటి సమాచారం తెలుసుకోవడం, వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు అలర్ట్లు తెలుసుకునేందుకు కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు కరెంటు బిల్లులు చెల్లించడం కావచ్చు, ఇతర వ్యవహారాలు దాదాపుగా కూడా 100 వరకు సేవల్ని ఈ వాట్సాప్ ద్వారా అందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతోపాటు విద్యార్థులకు సంబంధించినటువంటి అటెండెన్స్, అంటే చాలామంది స్కూల్స్లో చదువుతూ ఉంటారు, అటు ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, సో అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల హాజరు శాతం ఎలా ఉంది, అటెండెన్స్ ఎలా ఉంది, విద్యార్థి స్కూల్కి వెళ్ళాడా లేదా, వెళ్తే అబ్బాయికి సంబంధించిన అటెండెన్సు ఏ స్థాయిలో ఉంది, నెల రోజుల్లో ఎన్ని రోజులు అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు, స్కూల్కి వెళ్ళడంతో పాటు ప్రతి నెలలో జరిగేటటువంటి అసెస్మెంటు పరీక్షలు కావచ్చు, ఇతర పరీక్షలకు సంబంధించినటువంటి మార్కులు ఏ విధంగా వస్తున్నాయి, సబ్జెక్టుల వారి మార్కులు ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటి వివరాలు కూడా ఈ వాట్సాప్ ద్వారా తెలుసుకునే విధంగా ప్రస్తుతానికి రూపొందిస్తున్నారు. సో ఇవన్నీ గతంలో వాలంటీర్లు చేసినటువంటి సేవలకు మించినటువంటి సేవలు. సో దీన్ని బట్టి మనకు ఎంత ఏమర్థమవుతుంది, దాదాపు 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను పెట్టుకొని తద్వారా ఆయా హౌస్ హోల్డ్స్లో ఉన్నటువంటి ఓటర్లు తమ వైపున్నారా లేదా అని తెలుసుకునేటువంటి ప్రయత్నంతో పాటు తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభుత్వ సొమ్ముతో అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఎందుకంటే దాదాపు 266,000 మంది వాలంటీర్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపుతోటి అంటే వాలంటీర్లు మీ రాజీనామా చేయండి అంటే దాదాపు 109,000 మంది అంటే సగానికి వరకు కూడా వాలంటీర్లు రాజీనామా చేశారంటే దాని ఉద్దేశం ఏంటి, వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు. సో 109,000 మంది రిజైన్ చేసినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ల రూపంలో వాళ్ళకి దోచిపెట్టింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. సో ఇప్పుడు వాలంటీర్లు గతంలో అందించినటువంటి సేవల కంటే ఇప్పుడు వాట్సాప్ అద్భుతమైనటువంటి సేవలు అందించబోతోంది పైసా ఖర్చు లేకుండా. ఇప్పుడు అదే మెటాతోటి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి వాలంటీర్లు లేరు, వాలంటీర్లు లేకుండా ఏమీ జరగదు, వాలంటీర్లు ఉంటే మాకు బాగుండేది, వాలంటీర్ల వల్ల ప్రజలకు అవసరమైనటువంటి సేవలు అందేవి, వాలంటీర్లు ఉంటే ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని సమస్యలు తెలుసుకునేవాళ్ళు, ఇప్పుడు ఇంటికి ఎవరు వెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదు. గతంలో వాలంటీర్లు కూడా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నటువంటి ప్రాంతంలో అయితే అప్పట్లో వాలంటీర్లు వాట్సాప్లో సమాచారం అడిగారు, మీ ఆధార్ కార్డు పెట్టండి, లేకపోతే మీకున్నటువంటి రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలు పెట్టండి, లేకపోతే మీ పిల్లలకు సంబంధించినటువంటి వివరాలు పెట్టండి, లేకపోతే మీ ఇంటికి సంబంధించినటువంటి వివరాలు పెట్టండి అని వాళ్ళు వాట్సాప్లో మాకు సమాచారం తీసుకునే వాళ్ళే తప్ప ఫోన్పేలు తీసుకొని చెత్త పన్ను కట్టించుకునేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు కూడా కనిపించినటువంటి దాఖలాలు ఒకటి ఉన్న సందర్భంలో ఏదైనా బయోమెట్రిక్ వేయాల్సి ఉన్నటువంటి సందర్భంలో తప్ప. సో కాబట్టి వాళ్ళతో పెద్దగా ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ వాట్సాప్ వచ్చేసింది కాబట్టి. సో వాలంటీర్ల స్థానంలో వాట్సాప్ వచ్చి వాళ్ళు గతంలో అందించినటువంటి సేవల కంటే అధికమైనటువంటి సేవల్ని అందించబోతున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికి వాలంటీర్లకు దాదాపుగా కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. అయితే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు అక్కడ చాలామంది వాలంటీర్లో వాళ్ళ చదువును బట్టి విద్యార్హతను బట్టి వాళ్ళని వేరే పనులకు వినియోగించుకునేటువంటి అవకాశం ఉన్నాయి, దాన్ని వేరే వ్యవస్థని క్రియేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం వాలంటీర్ల ప్లేస్ని వాట్సాప్ రీప్లేస్ చేస్తుంది అనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది వాటి స్పెషల్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.